ఓ అయ్యా పొలిటికల్ లీడర్లు మాట ఇచ్చి తప్పకుండ్రి తప్పితే ఏమైతుందంటారా ఇగో ఇక్కడ చూడుండ్రి డైరెక్ట్ సీఎం మీదనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రంట అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి పైసా పని చేయలేదని గరమైన ఎమ్మెల్యే ఇక ఏం చేయలేక పిఎస్ లో పోయి ఫిర్యాదు చేసిండు ఇంతకు సీఎం మీద కేసు పెడతారంటారా పోలీసు వాళ్ళు ఇచ్చిన మాట చెప్తే చూసేది చూసే లేదు అన్నట్టే ఉంది కదా కథ ఇక భద్రాచలం ఎమ్మెల్యే ముచ్చట చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా చేసి పెట్టలేదని సీఎం ఇప్పటిదాకా భద్రాచలం మూడు సార్లు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిపోయిందని వాటిలో పైస పని కూడా చేయకుండా వివక్ష వీరయ్య కేసీఆర్ సార్ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిండు రెండు వేల పదిహేనులో ఒకసారి రెండు వేల పదహారులో ఇంకోసారి అటు ఇంకా రెండు వేల ఇరవై రెండులో భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ వచ్చినప్పుడల్లా హామీలు గుప్పించిపోతే ఇక భద్రాచలం బాగుపడతా అనుకున్నారట వంద కోట్లతో భద్రాచలం రాములవారి గుడి డెవలప్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు కరకట్ట నిర్మాణం కోసం వెయ్యి కోట్లు మంజూరు చేస్తాం అన్నాడు కానీ వాటిలో పది పైసల మందం పని కూడా చేయక భద్రాశలాన్ని రాములవారిని వారిని మోసం చేసిండని కరమైండు ఒక దిక్కు ప్రజలకు ఇంకో దిక్కు దేవునికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను గోదావరి వరదల భయానికి గురి చేస్తుందని అందుకే ఆయన మీద చర్యలు తీసుకోవాలని కాంప్లైంట్లు రాసిండు ఇక ఇది ఉండి రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్యే చేసిండని తిప్పుకొడుతున్నారు బిఆర్ఎస్ లీడర్లు ఒక భద్రాచలం గురించే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన వీరయ్యకు తెలంగాణకు తూటు పైస కూడా ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్న ప్రధాని మోడీ మీద కేసు పెట్టే ధైర్యం ఉందా అని కౌంటర్లు ఇస్తున్నారు ఏం చేసిండో ఏం చేయలేదో లెక్క చూసి మాట్లాడాలని ఏదో ఉత్తగనే గాలికి ఆరోపణలు చేసి పబ్లిక్ ముంగట గొప్పోళ్ళం కావాలని అనుకుంటే వచ్చే రచనలో పబ్లికే వీరయ్య బుద్ధి చెప్తారని సురుకులు పెట్టిరు నీ చేతులు ఉన్నంత దానికైతే నువ్వు భద్రాచలాన్ని బంబార్గా డెవలప్ చేయరాదే ఊర్లలో రోడ్లు మోరీలు లైట్లు వస్తే ప్రజల అవసరాలు చక్కగా చేయకపోతే నీ మీద కూడా కంప్లైంట్ ఇస్తారు పైల బుద్ధిమాట బుద్ధి మాట చెప్తున్నారు కొందరు వీరయ్య వీరాభిమానులు మరి వీరన్నా వీటిని ఫాలో అవుతాడో పొలమని అట్లనే ముంగటి పోతాడో చూడాలిగా